టాలీవుడ్లో క్యూట్ కపుల్ అనగానే విజయ్ దేవరకొండ, రష్మికనే చాలామందికి గుర్తొస్తారు. ఈ మధ్యకాలంలో కలిసి సినిమాలు చేయనప్పటికీ వీళ్ళపై ఏదో రూమర్ వస్తూనే ఉంటుంది. అలా కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఈ జంట నిశ్చితార్థం గురించి సౌండ్ గట్టిగానే వినిపించింది. ఏకంగా ఫిబ్రవరిలోనే ఉంటుందని అన్నారు. ఇప్పుడు ఇది నిజమో కాదా అని స్వయంగా విజయ్ దేవరకొండని క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ లైఫ్ స్టైల్ ఆసియా అనే మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేశారు. ఆ తర్వాత వీళ్ళే విజయ్ని ఇంటర్వ్యూ కూడా చేశారు. అలా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఎంగేజ్మెంట్ న్యూస్ గురించి అడిగారు. దీంతో విజయ్ దేవరకొండ దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు. ఫిబ్రవరిలో నాకు ఎలాంటి పెళ్లి నిశ్చితార్థం జరగడం లేదు. ప్రతి ఏడాది ఈ మీడియా నాకు పెళ్లి చేయాలని చూస్తుంటుంది. ప్రతి ఏడాది ఈ రూమర్ వింటూనే ఉంటాను. నన్ను పట్టుకొని నాకు పెళ్లి చేయాలని ఈ మీడియా చూస్తుందేమో అని ఉన్న విషయం చెప్పేశాడు. అయితే ఈ మధ్యకాలంలో బయటకు చెప్పనప్పటికీ విజయరశ్మి కలిసి సీక్రెట్ ట్రిప్స్ వేస్తున్నారని వాళ్ళ ఇన్స్టా చూస్తూనే అనిపిస్తుంది. ఇప్పుడు విజయ్ చెప్పడంతో నిశ్చితార్థం పెళ్లి లాంటివి ఇప్పట్లో లేవని క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.